ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 8 కరోనా కేసులు నమోదయ్యాయి. అవన్నీ గుంటూరు జిల్లాలోనే వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41 కి చేరినట్టయింది. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఏపీలో కొత్త కేసులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? గుంటూరు జిల్లాలో దాదాపు కరోనా మహమ్మారి గంట గంటకి పెరుగుతున్నది, రోజు రోజు పెరుగుతున్నది. దాదాపు ఇప్పటికి 41కి కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. దాదాపు 33 నిన్నటి వరకు ఉంటే ఈ రోజు ఒక్కరోజే 8 కేసులు నమోదవడంతో ఆ 8 కేసులు కూడా ఒక గుంటూరు నగరంలోనే. గుంటూరు నగరంలో ఇప్పటి వరకు దాదాపు 27 కేసులు కరోనా పాజిటివ్ కేసులు రావడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు అధికారులు అప్రమత్తం అయ్యారు. దాదాపు గుంటూరు నగరాన్ని మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించారు కొద్దిసేపటి క్రితం. అయితే గుంటూరు నగరంలో ఇప్పటికి కూడా చాలా మంది ఢిల్లీ వెళ్లి వచ్చిన వారుగా ఉన్నారు. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోండి అని చెప్పి అధికారులు వినిపించుకుంటున్నారు. మరోపక్క TV5 కూడా పదే పదే ప్రతిరోజు మనం చెప్తూనే ఉన్నాము, స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని చెప్పి చెప్తున్నాం. కానీ ఇంతవరకు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా బయటకు రాలేదని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అధికారులు కూడా కొద్దిసేపు క్రితం కలెక్టర్ మాట్లాడుతూ కూడా ఢిల్లీ వచ్చి వెళ్ళి వచ్చిన వారు దయచేసి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో ఉన్న రెడ్ జోన్ ప్రాంతాలు మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు నగరంలో ఇప్పటికే శ్రీనివాసరావుపేట మరియు శ్రీనివాసరావుపేటలో 6వ లైన్ 12వ లైన్ వరకు మొత్తం కొరిటపాడు, అరండల్పేట, దాదాపు ఆటో నగర్, మంగళదాస్ నగర్ అన్ని ప్రాంతాల్లో దాదాపు 15 ప్రాంతాలు రెడ్ జోన్ గా ప్రకటించారు. ఆ రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాల్లో ఎవరు బయటకు వచ్చే పని లేదు, బయటకు రానివ్వకుండా వాళ్ళకి ఏదైనా నిత్యావసర వస్తువులు కావాలంటే వాలంటీర్లు పూర్తిగా ప్రికాషన్స్ తీసుకుంటూ మాస్కులు వేసుకొని తీసుకెళ్ళి ఇస్తామని చెప్పి, అంటే వేరే అధికారుల చేత పంపిస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం. ఇప్పటికే గుంటూరు నగరంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ దయచేసి ఎవరు బయటకు రావద్దు, బయటకు వచ్చినా సరే ఏదైనా అత్యవసర పని ఉంటేనే రావాలి, లేని పక్షంలో రావటం లేదు. ఈ రోజు నుంచి కట్టుదిట్టమైన ఆంక్షలు, ఒక కర్ఫ్యూ వాతావరణం కన్నా ఆంక్షలు కూడా గుంటూరు నగరంలో పెట్టారు. గుంటూరు నగరంలో దాదాపు ఇప్పటికే 5 ప్రధాన రహదారులు ఉంటే వాటిని కూడా మొత్తం మూసేసి 2 ప్రధాన రహదారులు మాత్రమే, ఇటు లాల్పురం రోడ్డు కానివ్వండి, ఇటు కొరిటపాడు రోడ్డు కానివ్వండి, ఈ 2 మాత్రమే గుంటూరు నగరంలో ప్రవేశించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. మిగతా దారులు మొత్తం మూసేసి ఎవరు బయట వారు రాకుండా మరియు గుంటూరు నగరం వాళ్ళు బయటకు వెళ్లకుండా ఆంక్షలు అయితే పెట్టారని చెప్పొచ్చు రేణిశ్రీ. రైట్, థ్యాంక్ యూ.